ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాజీ మంత్రి వరవందు రైతు కోసంగా ప్రత్యేకంగా అన్నదాత అని ఒక ప్రోగ్రాం పెట్టి కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 ఇస్తారని చెప్పాడు. మంచి పరిణామం అంటే రైతు ఇవాళ ఉన్న కష్టాల్లో నేను ఉన్నాను, నేను ఆదుకుంటానని వచ్చినందుకు రైతులుగా కాదు ప్రజలు ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పుడు పోతే గత ప్రభుత్వంలో సబ్సిడీలు రైతులకి ఎంతమందికి ఇచ్చారంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు బహుశా నా ఇంట్లో తీసుకుంటాం, మా అబ్బాయి పేరుతో ఒక అరకర ఉంటే ఆయనకి 45,000 వచ్చింది, నా పేరుతో కొంత భూమి ఉంటే నాకు వచ్చి 90,000 వచ్చింది. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఇస్తారే డబ్బులు సంవత్సరానికి వచ్చేసి 7,200 ఒక సంవత్సరం పడితే కొర పెట్టేశాడు. మళ్ళీ మా అబ్బాయిలా అంటే మా కుటుంబంలో మా అబ్బాయిని పక్క పంపించేశాడు. నా కుటుంబమే కాదు ప్రతి కుటుంబంలో కూడా ఒక ఫ్యామిలీలు ఉంటే వాళ్ళ భార్య మీద కొంత ఉంటుంది, వాళ్ళ పిల్లల మీద కొంత ఉంటుంది, వాళ్ళందరూ రైతులుగా గుర్తించాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు దాన్ని గుర్తించి ప్రతి రైతుకి నేను 20,000 ఇస్తానని చెప్తున్నాడు. దానికోసం అందరూ ఆయన స్వాగతిస్తున్నాం. అది కూడా కాకుండా గత ప్రభుత్వంలో అయితే ఉచిత ట్రాక్టర్లు ఇచ్చారు రైతు రథాలని చెప్పి, ట్రాక్టర్లకి కావాల్సిన మెటీరియల్ సబ్సిడీలో ఇచ్చారు. నాగేళ్ళు కావచ్చు, రోటాబెటర్లు కావచ్చు, కేజిల్స్ కావచ్చు, రైతుకు వచ్చేసి భూసా పరీక్షలు చేసి ఆ రైతుకి ఏం వాడితే బాగుంటుందని ప్రతిసారి జింక్ సల్ఫేట్లు, జిప్సం, పిల్లి బిసర్లు, చెడిబడన్నీ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి మొత్తం పూర్తిగా ఆపేసింది. మళ్ళీ మాట చెప్తుంటే రైతు ఆనందం ఉన్నాడు, రైతు వికాసం అని చెప్పుకుంటున్నారు, మాటలకే సరిపోతున్నాయి. దయచేసి చంద్రబాబు నాయుడు చెప్పిన పాటు నిలుపుకుంటాడని రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ రేపు తప్పకుండా రైతులు ప్రజలు ఆయనకు మద్దతుగా నిలబడతారని కోరుకుంటూ 18 సంవత్సరాలు ఆడిన వాళ్ళకంతా సంవత్సరానికి వచ్చేసి 15,000 రూపాయలు, 5 ఏళ్ళకు వచ్చేసి ప్రతి కుటుంబానికి వచ్చి 60,000 వస్తుంది. ఎంతమంది పిల్లలు ఉన్నా సంవత్సరానికి వచ్చేసి 15,000 ఎక్కడిస్తాడు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఇస్తాయని చెప్పాడు, ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరు పక్కన పెట్టేశాడు. అంటే మీరు ముగ్గురు పని ఉండరా, ఒక పిల్లడికి ఇస్తాను డబ్బులు అని చెప్పి అవి 15 అనేది 13 వేస్తున్నాడు. ఇవాళ అది ఎంతమంది పిల్లలు ఉన్నా మనిషికి 15,000 వస్తుంది. ఇక పోతే నిరుద్యోగులకు వచ్చి సంవత్సరానికి వచ్చి ప్రతి నెల వచ్చి 3,000, సంవత్సరానికి వచ్చి 3,600 రూపాయలు ఇస్తున్నాడు. ఇలా ప్రతి మా ఒక గ్రామంలోనే ఇంచుమించు ఇవాళ ఒక సర్వే చేస్తే 70-80 మంది ఉన్నారు పిల్లలు చదివిన వాళ్ళు, ఉద్యోగాలు లేక వ్యవసాయం చేతగాక బేదారి పనులు చేసుకుంటూ కొంతమంది అంగళాల్లో పనిచేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చేదాకా సంవత్సరానికి నెలకు 3,000 లెక్కన సంవత్సరానికి వచ్చి 3,600 రూపాయలు ఇస్తారాడు. మంచి పథకం. ఇలాంటి స్కీమ్ పెట్టితే పేదవాళ్ళు ఒకరు ఇళ్ళలోకి వస్తారు, పైకి వస్తారు. వీళ్ళకి 3,000 కాదు, ముందు పిల్లలకు ఉద్యోగాలు కావాలా. ఈ 5 ఏళ్ళ నుంచి ఒక పిల్లడు కూడా ఒక చిన్న ఉద్యోగం ఇచ్చిన బాబుతో కూడా పోలా మాటలు చెప్పటమే. అదేంటి వాలంటీర్లు, వాలంటీర్లకి ఎంత ఇస్తున్నారో 4,500. 4,500 ఇస్తే వాళ్ళు ఏ వాళ్ళ ఫ్యామిలీలు ఏం చాక్కోవాలి. ప్రతి పిల్లడు బండి వేసుకుని తిరుగుతున్నాడు, 100 రూపాయలు పెట్రోల్ పెట్టుకొని నేను ఆ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ఏదో చెప్పుకుంటా ఉన్నాడు. వాలంటీర్ ఉద్యోగాలు కాదు, ఆ ఫ్యామిలీని బతికించుకోవాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కటికి 25,000 30,000 నెలకి ప్రతి కుటుంబంలో ఖర్చు అవుతుంది. ఇది గుర్తించుకొని రేపు చంద్రబాబు నాయుడు ప్రతి పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తాడని, వాళ్ళ ఉద్యోగాలు వచ్చిందాక నిరుద్యోగ గుర్తిస్తాడని చాలామంది ఆశిస్తూ ఉన్నారు. ఇవన్నీ నెరవేరుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.